दोस्तों రోడ్లు బాగాలేదు సార్. గతుకుల్లో తీసుకెళ్లారు ఆయన మా ఆయన గారు. ఆ కళ్ళ కూడా ఎక్కడ పడిపోయింది అర్థం కాలేదు సార్. వాళ్ళు వాళ్ళు కాడడం నాకు అర్థం లేదు. ఇంకా పాపను కోల్పోతాం అనుకున్నాం సార్. వెంటనే ఆ సమయంలో వెంటనే సార్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఫోన్ చేసి అంటే సార్ నంబర్ మా దగ్గర ఉంటుంది, 94వ వార్డు లేదు కదండి. వాళ్ళు రావడం మాకు అనుమానం వచ్చి వెంటనే ఫోన్ చేసి ఇలా అనుమానంగా ఉంది, మేము ఇప్పటిదాకా మీటింగ్లో ఉన్నాం కదా, కొద్ది త్వరగా రాండి అని అంటారు కల్లా. 5 నిమిషాలు అక్కడికి ఇక్కడికి వస్తారు సార్. వచ్చేసరికి వీళ్ళేమో ఈ సెల్ నేను రికార్డ్ చేస్తున్నానని సెల్ బాధలు కొట్టేశారు. కొట్టేసి అలా అటు వెళ్ళిపోయారు. ఈ రాత్రంతా మా దగ్గర ఉన్నారు సార్. మన దగ్గర దగ్గర 15-20 మంది దాకా వచ్చారు మన జన సైనికులు. రాత్రి కూడాను మన సార్ శ్యామ్ గారు సార్, మన గోపాలపట్నం చెప్పిన వెంటనే సార్ వీళ్ళు 10 మంది దాకా వచ్చారు. ఇప్పటికి ఇంటికి వెళ్ళాలంటే భయంగానే ఉంది సార్. ఇప్పటికి ఇంటికి వెళ్ళాలంటే భయంగానే ఉంది. ఇలా నేనేం చేసేస్తారని మా ప్రాణం. మిమ్మల్ని కూడా ఏదైనా చేసేస్తారని నేను అసలు కథలను చెప్పాను సార్. కథలనే చెప్పాను నేను. నేను కథలనే చెప్పాను సార్. ఏమైనా ధైర్యంగా ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది యుద్ధం, ఇది ఇంతే ఉంటుంది. సగటు మనిషి బతకాలి. గోవిందమ్మకిను సురేష్ కదా మీ పేరు, విజయ్ కుమార్, వరలక్ష్మి. నాకు ఎందుకు చూడగానే నాకు ఎందుకు ఫోటో నేను వెళ్తుంటే దిగ్గాను చూశాను, ఇట్లా పంపించారు ఇక్కడ వచ్చిన తర్వాత. నాకు చాలా బాధ వేసిపోయింది సార్, ఇట్లా ఉండే సార్ వెంటనే పిలిపించి ఒకసారి మాట్లాడదామని చెప్పి నాకు అనిపించింది. నాకు కదిలిపోయాను నేను. ఇంకా పాడి తరపు నుంచి మీరు కొంచెం అండగా ఉండండి. మీ అందరికి పేరు పేరు థ్యాంక్స్ చెప్తాను. నువ్వు నవ్వుతావు ఫస్ట్, ధైర్యంగా నువ్వు ధైర్యంగా చెప్తావు. వద్దమ్మా వద్దమ్మా, లే లే చెప్తా లే. లేదమ్మా లేమ్మా, పాపం లే, పాపం లే, పాప వద్దు లేదు లే.